ఈరోజు అందరికీ నమస్కారం. చెప్పచ్చా, శాసనసభలో కూర్చున్నవారికి సంబంధించి కేవలం అక్రమ కట్టడాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమ కట్టడాలు పర్మిషన్ లేకుండా చేస్తున్నటువంటి వైనాలు, ఇవన్నీ కూడా వాడి వేడిగా చర్చ జరిగి సుమారు 2.5 గంటలు ఒకే ఒక మొదటి ప్రశ్న మీదే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న మీదే తాసనం చేస్తూ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సాక్షాత్ చంద్రబాబు నాయుడే, ఆయన క్యాంప్ ఆఫీస్ కానీ ఆయన ప్రజా దర్బార్ కానీ అవన్నీ కూడా అక్రమ వైనాన్ని అంతటినీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం నానాయాగా చేసి 2.5 గంటలు వృధా చేసిన వైనం అయితే ప్రజలకు తేట తెల్లవైంది. ఎటువంటి పర్మిషన్ లేకున్నా, ఎటువంటి క్లియరెన్సులు లేకున్నా ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు. చట్టాలు తయారు చేయవలసిన శాసనసభలో చట్టాలు తయారు చేసిన వాళ్ళే, చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళే చట్టాన్ని తూట్లు పొడిచి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీరేమో తప్పు చేశారు, నేను తప్పు చేయలేదని కప్పిపుచ్చుకునే విధంగా చేసినప్పుడు చట్టాలను తూట్లు పొడిచినటువంటి వైనాన్ని మేము కూడా ఎండగట్టడం జరిగింది. ఆ రోజు 23 శాసనసభల్ని చట్ట వ్యతిరేకంగా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో తీసుకున్నటువంటి వాళ్ళ విషయాలన్నీ కూడా ఏకరు పెట్టడం వల్ల 2.5 గంటలు వేస్ట్ అయినా, ఈరోజు తర్వాత 4 బిల్లులు కొచ్చిన తర్వాత అయితే 4 బిల్లులు ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 4 డిమాండ్స్, అందులో రోడ్లు భవనాలకి సంబంధించి 6,000 కోట్లు పైన రోడ్లు భవనాలకి, 12,000 కోట్లు ఇరిగేషన్ భారీ మధ్యతర నీటిపారుదల శాఖకి సంబంధించి, అలాగే ఇంధన విద్యుత్తుకు సంబంధించి పవర్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో పవర్కి సంబంధించి మరొక 68,000 కోట్లు, అదే రీతిలో చిన్న నీటిపారుదల శాఖ సంబంధించి 8,760 కోట్ల దగ్గర కేటాయింపులు చేసినటువంటి వైనాన్ని డిమాండ్ రూపంలో చెప్పినప్పుడు క్లియర్గా గత ప్రభుత్వం తాలూకా ఎత్తుగడలు చూసినా, గత ప్రభుత్వం కేటాయింపులు చూసినా కేవలం 6 రోడ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే, 6 రోడ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే 1,000 కోట్లు 1,800 కోట్లకు పరిమితం అయిన దాన్ని ఈరోజు 6,000 కోట్ల పైన ఈరోజు రోడ్లకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈరోజు చూసుకున్నట్లయితే పవర్ కోసం డిమాండ్లు, ఈవేళ వచ్చినటువంటి పవర్ కోసం నీటిపారుదల శాఖ, భారీ నీటిపారుదల శాఖ, చిన్న నీటిపారుదల శాఖ కోసం, అలాగే రోడ్లు భవనాల శాఖ కోసం 1,000 కోట్లు ఈరోజు ప్రభుత్వం కేటాయించి సమర్థవంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా ప్రజారంజకమైనటువంటి బిల్లుల్ని, డిమాండ్స్ని ప్రవేశపెట్టి ఆయా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సంబంధిత మంత్రులు చేసినటువంటి దాన్ని శాసనసభ్యులందరూ కూడా సమర్థించినటువంటిది ఎంతో శ్లాఘించవలసినటువంటి విషయం. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రోడ్లకు సంబంధించి 46,237 కిలోమీటర్లు రోడ్లకు సంబంధించినటువంటిది ఆర్ఎన్బి పరిధిలో ఉంటే, ఎప్పుడైనా ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి ఎంత మొత్తం స్టేట్ వైడ్గా కానీ చూసుకున్నట్లయితే రోడ్డు నెట్వర్క్ 46,237, జాతీయ రహదారులేమో 6,859 కిలోమీటర్లు, రెండు కలిపేమో చూసుకున్నట్లయితే 53,097 కిలోమీటర్లు రోడ్లు బాగుపడవలసింది పోయి, గత 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఎక్కడికెక్కడ ఆర్ఎన్బి రోడ్లు ఎంక్రోచ్ అయిపోయినటువంటి విషయం, అలాగే నీరు చెట్టు కిందగా మొక్కలు నాటి కార్యక్రమం చేసి అద్దు లేకుండా చేయడం, ఇలాగేటంటే రకరకాల మధ్యలో ప్రభుత్వానికి భిన్నంగా స్పీడ్ బ్రేకర్లు పెట్టడం, ఇవన్నీ కూడా సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. సంబంధించిన మంత్రులు కూడా పటిష్టవంతంగా పవర్ విషయంలో కానీ, అంటే విద్యుత్ విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ
రోడ్ల విషయంలో కానీ ఈ వేల ప్రవేశపెట్టినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో దాన్ని ఆమోదయోగ్యంగా అందరూ సమర్థించినటువంటి తరుణంలో మనం మాత్రం వాటి క్లియర్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం లెక్కేసుకున్నట్లయితే మండల హెడ్ క్వార్టర్ నుండి జిల్లా కేంద్రాలకి అనుసంధానం చేస్తూ రోడ్డు వైనింగ్లు ఏర్పాటు చేయాలని గతంలోనే మొదలుపెట్టారు. కానీ ప్రకటించింది ప్రకటనకే పరిమితమైంది తప్ప 5 సంవత్సరాల్లో ఏమీ కూడా అవి ఎక్కడ కూడా కనిపించలేనటువంటి పరిస్థితి ఒక పక్క ఉంటే ఒక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయింపులు అయితే అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్ప్రెస్ వేకి 113 కోట్లు కేటాయించి అమరావతికి కట్టుబడి ఉన్నాం, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వం అయితే కేవలం అమరావతికి 5 ఏళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 212 కోట్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 1700 కోట్లు కాకుండా అమరావతికి వాళ్ళు ఖర్చు పెట్టింది 212 కోట్లు అనేది విడ్డూరంగా ఉందని చేతతాళం చేస్తే తెల్లముఖం వేసుకున్నారు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇకపోతే ఎంత విడ్డూరం అంటే ఆర్ఎంబి రోడ్లకు సంబంధించి బిడ్జీలు కడుతుంటారు, బిడ్జీలు పూర్తయ్యాక ఎప్రోచ్లు కంప్లీట్ అవ్వడం కోసం అసలు ఏమాత్రం కూడా ఎప్రోచ్లు కంప్లీట్ చేయడం అనేది ఎన్నున్నాయి, ఎన్ని ఎప్రోచ్లు కలపాలి? ఎందుకంటే బిడ్జీలు 100 కోట్ల బిడ్జి ఉంటే 99 కోట్లు ఖర్చు పెట్టేస్తారు. అటు ఇటు కనెక్టివిటీ చేయడానికి ఎప్రోచ్లు చేయరు, అది కూడా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే రీతిలో వీళ్ళ తాలూకు విధానం ఏంటంటే ఇక్కడ కనకదుర్గ వారధ కానీ బెంచ్ సర్కిల్ దగ్గర వారధులు కానీ అవి ఏమాత్రం పూర్తి చేయకుండా రకరకాల ఆ పక్క బొమ్మలో ఆ పక్క దెమ్మలో చూపించి గడికో బొమ్మలు చూపించడం, ఇక అయిపోతుంది అమరావతి అయిపోతుందండు, ఓ పక్క శంకుస్థాపన దెమ్మలో బొమ్మలో కనిపించే తప్ప పనులు అయితే మాత్రం డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి క్లియర్ కొట్టొచ్చినట్టు క్లియరే కనిపిస్తున్నాయి. అంచేత ఇవన్నీ కూడా డిమాండ్ రూపంలో మేము కానీ అలాగే ఇక్కడ పెద్దలు వరప్రసాద్ గారు చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఎలా పవర్ విషయంలో కానీ అలాగే ఇరిగేషన్ వాటర్ సంబంధించిన విషయంలో కానీ అలాగే రోడ్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా సభ దృష్టికి తీసుకెళ్ళడం. ఈరోజు డిమాండ్ రూపంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు అయితే మాత్రం సమర్థించడం జరిగింది. అలాగే ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా తేటతెల్లం చేసిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.